हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ डिजाइन एंड ड्राइंग ऑफ स्टील स्ट्रक्चर्स। ई क्लास लो अपना टॉपिक वचेसे कॉन्सेप्ट ऑफ स्टील कनेक्शंस पार्ट 3। सो क्विकली लास्ट क्लास वरकु एम डिस्कस चेसुकुन्नाम अनि चेप्पेसि चूसुकुन्नट्लयिते ई विधंगा परमिसिबल स्ट्रेसेस एक्चुअल टेंशन परंगा शेयरिंग बियरिंग ओके अंड टाइप ऑफ बोल्ट्स बट्टी टाइप ऑफ रिवर्ट्स बट्टी एंतंत वैल्यूस उंडालो मनं चूसुकुन्नट जरिगिंदि ओके అది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లో ఆర్ మెగా పాస్కల్స్ లో ఈ యొక్క వాల్యూస్ ఉంటాయి అన్నమాట 100 100 300 90 90 270 80 80 250। అండ్ దాని తర్వాత రివర్టర్ కనెక్షన్స్ లో దాని యొక్క నామినల్ డయామీటర్ గురించి చెప్పడం జరిగింది అన్నమాట। నామినల్ డయామీటర్ ఆఫ్ రివర్ట్ అనేది దాని యొక్క షాంక్ యొక్క డయామీటర్ అన్నమాట ఓకే। అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది రివర్ట్ అనేది గ్రాస్ డయామీటర్ పైన బేస్ అయి ఉంటుంది। గ్రాస్ డయా ఏదైతే డయామీటర్ ఆఫ్ హోల్ ఉంటుందో ఆ హోల్కి 1.5 mm ని యాడ్ చేయాలి। ఒకవేళ నామినల్ డయా అనేది లెస్ దాన్ 25 mm ఉంటే, ఒకవేళ గ్రేటర్ దాన్ 25 mm ఉంటే ఆ నామినల్ డయామీటర్కి 2 mm యాడ్ చేయాలి క్రాస్ డయామీటర్। దట్ నామినల్ డయా అంటే ఇక్కడ బేసికల్లీ హోల్ అని చెప్పేసి ఓకే। అండ్ దాని తర్వాత చాలా డీమెరిట్స్ ఉండటం వల్ల ఈ రివర్టర్ కనెక్షన్స్ ఎక్కువగా యూజ్ చేయము, మన మోడర్న్ టెక్నిక్స్లో దీని యొక్క ప్రాక్టీస్ వైడ్లీ ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది। అండ్ అదేవిధంగా రివర్టర్ కనెక్షన్స్లో మనం డిజైన్ స్ట్రెంగ్త్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే షియరింగ్ స్ట్రెంగ్త్, బేరింగ్ స్ట్రెంగ్త్, టీరింగ్ స్ట్రెంగ్త్ మనం అప్టైన్ చేసుకొని దాంట్లో ఏదైతే వాల్యూ మినిమం ఉంటుందో ఆ మినిమం వాల్యూని మనం రివర్ట్ వాల్యూగా ఓకే మనం టోటల్లీ ఫైనల్లీ కంక్లూడ్ చేస్తామని చెప్పేసి చెప్పాను। సో షియరింగ్ స్ట్రెంగ్త్ అలాంగ్ ద ప్లేట్ ఓకేనా, ఈ విధంగా బోల్ట్ ఓకేనా బ్రేక్ అయిపోయి 2 pieces అయిపోయి దాని యొక్క క్రాస్ సెక్షన్లో చేంజ్ వస్తుంది అండ్ దాని యొక్క ఏరియా అనేది మారిపోతుంది కదా। సో ఏరియా దగ్గర చేంజ్ వస్తుంది కాబట్టి సర్క్యులర్ ఏరియా క్రాస్ సెక్షన్ వచ్చేసి ఓకేనా ఏరియా ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్కి π/4 × d² ఈ విధంగా ఏరియా అనేది కనుక్కుంటాం। సో కాబట్టి ఏరియా కనుక్కిన దగ్గర π/4 × d² అనే ఫార్ములాని యూస్ చేస్తాం। సో ఇక్కడ డి అంటే బేసికల్లీ ఏదైతే డయామీటర్ ఆఫ్ షాంక్ ఉంటుందో అది తీసుకుంటాము ఓకే। గ్రాస్ డయామీటర్, గ్రాస్ డయామీటర్ చెప్పాను కదా నామినల్ డయామీటర్ ఏదైతే ఉందో దానికి 1.5 mm యాడ్ చేస్తామని చెప్పేసి అండ్ దాని తర్వాత బేరింగ్ స్ట్రెంగ్త్లో ఏరియాని ఎలా డిటర్మైన్ చేస్తామో ఏదైనా టార్చ్ తీసుకొని ఆ బోల్ట్ పైన వేస్తే దాని యొక్క క్రాస్ సెక్షన్ రెక్టాంగులర్ షేప్లో కనిపిస్తుంది కదా। సో ఓవరాల్గా అప్పుడు దాని యొక్క డయామీటర్ ఉండు థిక్నెస్ చేస్తే మనకి ఏరియా అప్టైన్ అవుతుంది। అండ్ అదేవిధంగా టీయరింగ్ స్ట్రెంగ్త్ ఏ ప్లేన్లో అయితే మనకు ఓకే టీయరింగ్ రెసిస్ట్ చేసే పవర్ ఉంటుందో దట్ మీన్స్ ఇది 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 ఓకే ఇది ఇది సో ఈ విడ్త్ మనకి ఎంత ఎలా వస్తుందంటే ఆల్రెడీ థిక్నెస్తో అయితే మనం మల్టిప్లై చేస్తాం సరిపడే థిక్నెస్తో అయితే ఉంది బట్ టోటల్ విడ్త్ అంతా దాని యొక్క టోటల్ విడ్త్ అంతా ఉందా అంటే లేదు, టోటల్ విడ్త్లో బోల్ట్స్ యొక్క హోల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది। సో ఆ హోల్స్ని మనం రిమూవ్ చేయాలంటే దాని యొక్క డయామీటర్ని మనం తీసేయాలన్నమాట ఓకే। బోల్ట్స్ కేసులో అయితే నామినల్ డయాని కన్సిడర్ చేస్తాము, రివర్ట్స్ కేసులో అయితే రివర్ట్ యొక్క డయామీటర్ని కన్సిడర్ చేస్తాము। ఈ విధంగా దాని యొక్క డయామీటర్ని తీసేసి టోటల్గా ఏరియాని అప్టైన్ చేస్తాము, పర్మిసిబుల్ స్ట్రెస్ మల్టిప్లై చేస్తాం। అండ్ అదేవిధంగా షియరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ రివర్ట్స్ ఫర్ గేజ్ లెంగ్త్, పిచ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్స్లో చేస్తాము అదేవిధంగా దీంట్లో కూడా చేస్తాము। బట్ అలాంగ్ ద పర్టిక్యులర్ లెంగ్త్, పర్టిక్యులర్ ప్లేన్ మనం తీసుకుంటాం అనమాట। ఇప్పుడు గేజ్ అంటే పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అంతే కదా, పిచ్ అంటే ప్యారల్ టు ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ దాన్ని బట్టి తీసుకుంటాం నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనేది। ఇప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఎన్ని నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి అండ్ ప్యారల డైరెక్షన్లో 2 ఉన్నాయి, ఆ విధంగా తీసుకుంటాము ఓకే। అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫర్ గేజ్ లెంగ్త్ తర్పించలేంగ్ బేరింగ్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఓకే। ఇక్కడ పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ రివర్ట్స్ ఎంత తీసుకుంటాం, పవర్ షాప్ బోల్ట్స్ ఒకవేళ కన్సిడర్ చేసుకుంటే WSM మెథడ్ ప్రకారంగా 300 MPa తీసుకుంటాము। అండ్ టీయరింగ్ స్ట్రెంగ్త్ పర్పెండిక్యులర్ టు ద పిచ్ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే గేజ్ లెంగ్త్ కదా, గేజ్ లెంగ్త్ వచ్చేసి పిచ్కి పర్పెండిక్యులర్ అంతేనా। అండ్ గేజ్ లెంగ్త్ అనేది డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ కూడా పర్పెండిక్యులర్, పిచ్ కూడా పర్పెండిక్యులర్. సో కాబట్టి మనము ఏదైతే విడ్త్ ఉందో ఆ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఈ ప్లేన్ అంటే ఫెయిల్యూర్ ప్లేన్ని కన్సిడర్ చేస్తాము। ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్స్ డ్రా చేసామో నేను బ్లూ కలర్ యూస్ చేస్తాను, సో ఈ ఏదైతే ప్లేన్ ఇక్కడ చూపబడిందో అది పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్ అనమాట। కాబట్టి ఇప్పుడు విడ్త్లో నుంచి కాదు దాని యొక్క టోటల్ గేజ్లో నుంచి మనం తీసేయాల్సి వస్తుంది దాని యొక్క డయామీటర్ని। సో ఇంత డయామీటరు ఇది ఆల్రెడీ ఆక్యుపై చేసింది అంతేనా, ఇంత డయామీటర్ ఆల్రెడీ అది ఆక్యుపై చేసింది, దాంట్లో నుంచి గేజ్ ఒక డిస్టెన్స్ని మనం మైనస్ చేయాలి ఓకే। సో గేజ్ ఒక డిస్టెన్స్ని మైనస్ చేస్తే మనకు ఏదైతే టీరింగ్ని రెసిస్ట్ చేస్తుందో
ఆ సెక్షన్ అంటే ఇది ఓకే ఈ సెక్షన్ మనకు ఈ సెక్షన్ యొక్క విడ్త్ ఎంతో తెలుస్తుంది ఓకే సో అది ఎలా వస్తుందంటే జీ మైనస్ డీ ద్వారా వస్తుంది ఇంటూ థిక్నెస్తో మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది దాని నుంచి క్లియరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్ అనేది కనుక్కుంటాము అండ్ నెక్స్ట్ డబుల్ కవర్ బెడ్ జాయింట్ ఫర్ ఎంటైర్ విడ్త్ ఆఫ్ ద ప్లేట్ మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే షేరింగ్ ప్లేన్ 2 ఉంటాయి కాబట్టి 2 షేరింగ్ ప్లేన్స్ ఉంటాయి కాబట్టి 2 × n1 × π/2 d² × షేరింగ్ స్ట్రెస్ ఓకే పర్మిసిబుల్ షేర్ స్ట్రెస్ దీంట్లో అండ్ అదేవిధంగా బేరింగ్ స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే బేరింగ్ ఎన్ని ప్లేన్స్ ఉంటాయి బేరింగ్ ఓకే బేసికల్లీ ఒకే ప్లేన్ ఉంటుందన్నమాట ఎందుకంటే బోల్స్ అనేవి ఏం చేంజ్ అవ్వవు కదా దాని యొక్క క్రాస్ సెక్షన్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి ఒకటే ఉంటుంది దాన్ని 2తో మనం మల్టిప్లై చేయము ఒకే ప్లేన్ ఉంటుంది ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రివెట్స్ ఎన్ అయితే యూస్ చేసాము ఓకే అండ్ టీ అంటే దాని యొక్క థిక్నెస్ డి అంటే గ్రాస్ డయామీటర్ ఆఫ్ ద రివెట్ హోల్ ఓకే గ్రాస్ డయామీటర్ ఎలా వస్తుంది నామినల్ డ్యాకి 1.5 mm యాడ్ చేయడం ద్వారా ఒకవేళ గ్రేటర్ దాన్ 2 mm ఉంటే 2 mm యాడ్ చేయాలి హవెవర్ ఇక నెక్స్ట్ మూవింగ్ టు టీరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్స్లో టీరింగ్ స్ట్రెంగ్త్ వస్తుందని చెప్పేసి అన్నాను కదా సో ఇది ఎలా వస్తుంది టోటల్ విడ్త్లో నుంచి అంటే బీలో నుంచి మనం ఏం తీసేయాలి నెంబర్ ఆఫ్ ఓకే బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డయామీటర్ అన్నమాట వాటి యొక్క డయామీటర్ని మనం తీసేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ మనం చూపించినట్టు ఇక్కడ ఇది బి అన్నమాట ఈ బి అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ సో ఈ ఫోర్స్ ఇటు సైడ్ వెళ్తుంటే ఈ మన బి అనేది ఇటు సైడ్ కన్సిడర్ చేస్తాం ఇది దాని యొక్క విడ్త్ బి అని చెప్పేసి అనుకుంటే ఓకే ఈ విడ్త్కి అలాంగ్గా ఇప్పుడు మనము ఇక్కడ బోల్ట్స్ అనేవి ప్లేస్ చేసాము ఆల్రెడీ ఇది ఓకే ఇక్కడ క్రిటికల్ సెక్షన్ అప్లై అయ్యిందనమాట క్రిటికల్ సెక్షన్ అక్కడ అయింది ఇక్కడ దాని తర్వాత మనం బోల్ట్స్ అప్లై చేస్తే ఇక మిగతా సెక్షన్ ఎంత మిగిలిందో అంటే బోల్ట్స్ వచ్చేసి దాన్ని వీకెన్ చేసేస్తే కదా మిగతా సెక్షన్ ఎంత మిగులుతుందో అది దాని యొక్క విడ్త్ అవుతుంది విడ్త్ ఆఫ్ ద ప్లేన్ రెసిస్టెన్స్ విడ్త్ ఆఫ్ ద ప్లేన్ షోయింగ్ రెసిస్టెన్స్ టు ద టీరింగ్ ఓకే సో ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో అది మాత్రం రెసిస్ట్ చేస్తుంది అది ఎలా రెసిస్ట్ చేస్తుంది అది ఎలా మనం తెలుసుకుంటామంటే టోటల్ విడ్త్లో నుంచి ఆ డయామీటర్ ఆఫ్ ద బోల్ట్స్ని తీసేయండి సో ఎన్ని బోల్ట్స్ ఉన్నాయి 3 number ఆఫ్ బోల్ట్స్ బేసికలీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో దాన్ని ఒక సపోజ్ మనకు తెలియదు నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే దాన్ని n1 అని చెప్పేసి అనుకుందాం దాన్ని వాటి యొక్క డయామీటర్తో మల్టిప్లై చేస్తే వాటి యొక్క స్పేస్ ఆక్యుపెన్సీ కూడా తెలుస్తుంది అండ్ టోటల్ విడ్త్లో నుంచి దాన్ని తీసేస్తే దాని యొక్క విడ్త్ అనేది మనకు తెలుస్తుంది ఏదైతే ఏ విడ్త్ అయితే మనకు టీరింగ్ని రెసిస్ట్ చేస్తుందో ఆ విడ్త్ మనకు తెలుస్తుంది దాని థిక్నెస్తో మల్టిప్లై చేస్తే ఏరియా తెలుస్తుంది అండ్ స్ట్రెసెస్ టీరింగ్ స్ట్రెసెస్ అంతేనా పర్మిసిబుల్ షేరింగ్ టీరింగ్ స్ట్రెసెస్ ఓకే ఈ క్లాస్లో ఎంత 300 MPa ఒకవేళ పవర్ షాప్ బోల్ట్స్ అయితే అంతే కదా పవర్ షాప్ బోల్ట్స్ అండ్ అదేవిధంగా సారీ 250 MPa ఓకే మూవింగ్ ఫర్దర్ హ్యాండ్ డ్రివెన్ బోల్ట్స్ అయితే 250 పవర్ షాప్ బోల్ట్స్ అయితే 300 ఓకే మూవింగ్ ఫర్దర్ ఫర్ డబల్ కవర్ బట్ జాయింట్ షేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రివెట్స్ ఫర్ గేజ్ లెంగ్త్ ఓకే షేరింగ్ ప్లేన్స్ 2 ఉంటాయి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాము అండ్ ఆబ్వియస్లీ దాని యొక్క డయామీటర్ గ్రాస్ డయా ఏవైతే ఉంటుందో దాంతో మనం అంటే 5/4 × d² మల్టిప్లై చేస్తే దాని యొక్క ఏరియాని మనం అప్లై చేస్తాము అండ్ షేరింగ్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో మనం మల్టిప్లై చేస్తాము సో ఎన్ అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రివెట్స్ అట్ జాయింట్ మాత్రం తీసుకున్నాం అది కూడా క్రాస్డ్ గేజ్ లెంగ్త్లో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తాం ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది అప్లై చేస్తాము దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో గేజ్ అనేది ఉంటుంది అంతేనా దాని పర్పెండిక్యులర్ డైరెక్షన్లో గేజ్ ఉంటుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఒకవేళ మనము ఫర్ పిచ్ లెంగ్త్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అవుతాయి ఈ 2 number ఆఫ్ బోల్ట్స్ మనం కన్సిడర్ చేస్తాం ఈ 2 number ఆఫ్ బోల్ట్స్ ఓకే అప్పుడు 2 అవుతాయి బట్ ఇక్కడ గేజ్ లెంగ్త్ సంబంధించి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు చేంజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే బేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రివెట్స్ ఫర్ గేజ్ లెంగ్త్ ఓకే సో ఇక్కడ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ బోల్ట్స్ కనిపిస్తున్నాయి 3 number ఆఫ్ బోల్ట్స్ కనిపిస్తున్నాయి ఇక మిగతా అంతా సేమ్ టీ అంటే థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ డి అంటే క్రాస్ డయామీటర్ ఆఫ్ రివెట్ లేకపోతే హోల్ డయామీటర్ అండ్ అదేవిధంగా ఎఫ్పి అంటే పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ రివెట్స్ టీరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్ సేమ్ ఓకే ఫర్ గేజ్ లెంగ్త్ దగ్గర జీలో నుంచి n1d తీసేయాల్సి వస్తుంది n1 అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రివెట్స్ ఇన్ క్రిటికల్ సెక్షన్ క్రిటికల్ సెక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రివెట్స్ ఉన్నాయి అది కూడా గుర్తుంచుకోవాలి ఓకే గేజ్ లెంగ్త్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బోల్ట్స్ కాదు క్రిటికల్ సెక్షన్లో హవెవర్ క్రిటికల్ సెక్షన్ గేజ్ లెంగ్త్ ఒకటే చోటు ఉన్నా కానీ అట్ సమ్ ప్లేసెస్ క్రిటికల్ సెక్షన్ అనేది వేరే చోట ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఎలాంగ్ ద గేజ్ అనేవి వేరే ఉంటాయి బట్ దీంట్లో మనం ఏం కన్సిడర్ చేయాలి టీరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్లో
ఓకే అలాంగ్ ద గేజ్ అండ్ ఇన్ క్రిటికల్ క్రాస్ సెక్షన్ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. క్రిటికల్ సెక్షన్ అనేది ఇక్కడ 1-1 దగ్గర అక్కర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే అప్లైడ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా అది టియర్ అవ్వడానికి అవకాశం ఆ సెక్షన్ దగ్గరే ఉంటుంది. ఓకే, బేసికల్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి 2 నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అన్నమాట. ఇది ఎలాగుందంటే ఇది ఒక ప్లేట్ అండ్ దాని తర్వాత ఇది ఒక ప్లేట్ అన్నమాట. ఈ 2 ప్లేట్స్ కలిసి కింద ఓవర్ ల్యాప్ చేస్తుంది. దాని తర్వాత మనం ఏం చేసాం, జాయింట్ అనేది అక్కడ వేసామన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆ విధంగా జాయింట్ అనేది అక్కడ వేసాము. నెంబర్ ఆఫ్ రివెట్స్ రిక్వైర్డ్ అట్ జాయింట్. ఓకే, నెంబర్ ఆఫ్ రివెట్స్ లేదా తెలుసుకుంటాం. టోటల్ ఫోర్స్ అట్ జాయింట్, ఒక జాయింట్ దగ్గర ఎంత ఫోర్స్ వస్తుంది అండ్ రివెట్ వాల్యూ, దట్ మీన్స్ మన దగ్గర స్ట్రెంగ్త్, డిజైన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని చెప్పేసి వాల్యూతో డివైడ్ చేస్తే దాని ద్వారా మనకు నెంబర్ ఆఫ్ రివెట్స్ ఎన్ని యూస్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్, ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ మీన్స్ లీస్ట్ వాల్యూ ఆఫ్ పిఎస్ అంటే షేరింగ్ స్ట్రెంగ్త్, బేరింగ్ స్ట్రెంగ్త్, టీయరింగ్ స్ట్రెంగ్త్ అపాన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ ప్లేట్. ప్రతి సాలిడ్ ప్లేట్కి ఎంత ఓకే డిజైన్ స్ట్రెంగ్త్ మనం అప్లై చేస్తాము ఇంటూ 100 చేస్తే మనకు ఎఫిషియన్సీ కూడా తెలుస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ ఫర్ ఎంటైర్ ప్లేట్. ఓకే, ఈటా ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ వాల్యూ ఆఫ్ పిఎస్ పీటీ బై స్ట్రెంగ్త్ ఆఫ్ సాలిడ్ మెయిన్ ప్లేట్ ఇంటూ 100. అండ్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ పీటీ ఈజ్ లెస్ బికాస్ రివెట్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్ డేంజరస్. పీటీ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి మనం ఎన్ష్యూర్ కూడా చేసుకోవాలన్నమాట, వెన్ కంపేర్ టు పిఎస్ అండ్ పీబీ. ఓకే, పీటీ అనేది తక్కువగా ఉండాలి ఎందుకంటే పీటీ ప్లేట్ ఫెయిల్యూర్, సారీ రివెట్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్ డేంజరస్ అనమాట. రివెట్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్ డేంజరస్. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు బీ మైనస్ N1T ఇంటూ టీ ఇంటూ ఎఫ్టీ బై బీ ఇంటూ టీ ఇంటూ ఎఫ్టీ. ఈ విధంగా మనం పీటీ అనేది అన్నిటికంటే లెస్ ఉంది అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే టీరింగ్ స్ట్రెంగ్త్కి ఫామ్లో ఏంది, బీ మైనస్ N1Dనే కదా, ఇంటూ టీ చేస్తే దాని ఏరియా వస్తుంది అండ్ స్ట్రెస్తో మల్టిప్లై చేస్తే దాని యొక్క ఓవరాల్ స్ట్రెంగ్త్ అనేది మనకు అప్టైన్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈటా వాల్యూ మనకి ఏమవుతుంది, బీ మైనస్ N1D ఇంటూ 100. ఓకే, ఫర్ గేజ్ లెంగ్త్ బీ ప్లస్లో జీ వస్తుంది అంతే, మైనస్ డి ఇంటూ టీ ఇంటూ ఎఫ్టీ ఇంటూ 100. ఓకే, అండ్ బై జీ ఇంటూ టీ ఇంటూ ఎఫ్టీ దాని యొక్క ఓవరాల్గా స్ట్రెంగ్త్ అన్నమాట, దాని యొక్క స్ట్రెంగ్త్, టీయరింగ్ స్ట్రెంగ్త్. అండ్ ఇది పైన న్యూమరేటర్లో ఉండేది టీయరింగ్ ఫెయిల్యూర్ని రెసిస్ట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్. ఓవరాల్గా చేస్తే కనుక మనకు ఫార్ములా జీ మైనస్ డి బై జీ ఇంటూ 100. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్మెంట్ ఆఫ్ రివెట్స్. 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ రివెట్టింగ్, ఈ విధంగా మనకు ఫిగర్లో చైన్ రివెట్టింగ్ కింద ఏదైతే ఫిగర్ చూపిబడిందో ఈ విధంగా సిమెట్రికల్గా ఈవెన్గా ఉంటేనో దాన్ని చైన్ రివెట్టింగ్ అని చెప్పేసి అంటాము. ఈ విధంగా డైమండ్ షేప్లో ఓకేనా ఈ విధమైన అరేంజ్మెంట్ ఉంటే కనుక దాన్ని డైమండ్ రివెట్టింగ్ అని చెప్పేసి అంటాము. 1, 2, 3, 4 ఈ విధంగా ఓకే ఈవెన్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఇన్ చైన్ రివెట్టింగ్ ద రివెట్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్. చైన్ రివెట్టింగ్లో ఎలా అరేంజ్ చేస్తారు, ఈ విధంగా దాని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ చూస్తే కనుక ఈ విధంగా దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. 1, 1, 2, 2, 3, 3 షోస్ సెక్షన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద జాయింట్. సో 2 సైడ్స్ దాని యొక్క సెక్షన్స్ మనకు చూపెడుతుంది. ఓకేనా, టాప్ అండ్ బాటమ్. సెక్షన్ 1-1 ఇస్ ద క్రిటికల్ సెక్షన్ ఫర్ మెయిన్ ప్లేట్ అండ్ సెక్షన్ 3-3 ఇస్ ద క్రిటికల్ సెక్షన్ ఫర్ కవర్ ప్లేట్. ఓకే, 3-3 వచ్చేసి కవర్ ప్లేట్కి క్రిటికల్ సెక్షన్ అనమాట. సెక్షన్ 1-1 ఏదైతే ఉందో అక్కడ మెయిన్ ప్లేట్కి క్రిటికల్ సెక్షన్. క్రిటికల్ సెక్షన్ మీన్స్ ఎక్కడైతే ఫెయిల్యూర్ ఫస్ట్ రావడానికి అవకాశం ఉంటుందో దాన్ని మనం క్రిటికల్ సెక్షన్ అని చెప్పేసి అంటాము. క్రిటికల్ సెక్షన్ ఫర్ మెయిన్ ప్లేట్ విల్ బీ అవుటర్ మోస్ట్ సెక్షన్, ఎప్పుడు కూడా అవుటర్ మోస్ట్ సెక్షన్. ఇక్కడ అవుటర్ మోస్ట్ సెక్షన్ వచ్చేసి 1-1 కదా మెయిన్ ప్లేట్కి. ఓకే, అండ్ క్రిటికల్ సెక్షన్ ఫర్ కవర్ ప్లేట్ విల్ బీ ఇన్నర్ మోస్ట్ సెక్షన్, ఎప్పుడు కూడా ఓకే క్రిటికల్ ప్లేట్కి, సారీ కవర్ ప్లేట్కి క్రిటికల్ సెక్షన్ వచ్చేసి ఇన్నర్ మోస్ట్ సెక్షన్. కాబట్టి ఇక్కడ ఇన్నర్ మోస్ట్ వచ్చేసి 3-3 ఉంది, అవుటర్ మోస్ట్ వచ్చేసి 1-1 ఉంది. బట్ క్రిటికల్ కవర్ ప్లేట్కి మనం ఏం చేస్తాం, క్రిటికల్ సెక్షన్ ఇన్నర్ మోస్ట్ తీసుకుంటాం కాబట్టి 3-3 తీసుకుంటాం. స్ట్రెంగ్త్ ఫర్ మెయిన్ ప్లేట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం అంటే స్ట్రెంగ్త్ ఇన్ 1-1 సెక్షన్. ఓకే, 3 దాని యొక్క టాప్ వ్యూ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దాని యొక్క టాప్ వ్యూ ఈ విధంగా ఉంటుంది బేసికల్లీ. ఓకే, 3 బోల్స్ ఉన్నాయి కదా,
సెక్షన్ 11లో 3 బోల్ట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో కాబట్టి మనకు స్ట్రెంగ్త్ అప్టైన్ చేయడానికి ఏ ప్లేస్ అంటే స్ట్రెంగ్త్ అప్టైన్ చేయడానికి ఫెయిల్యూర్ నుంచి రెసిస్ట్ చేయడానికి ఎంత స్పేస్ మిగిలింది అప్పుడు మన దగ్గర, ఈ స్పేస్ మాత్రమే కదా. అంటే ఈ బోల్ట్స్ ఏరియా రిమూవ్ చేసేసి ఏదైతే స్పేస్ మిగిలిందో అదే కదా ఇంకా. ఈ బోల్ట్స్ ఏరియాని రిమూవ్ చేసి ఏదైతే స్పేస్ మిగిలిందో అదే దాని యొక్క ఓకే ఫెయిల్యూర్ని రెసిస్ట్ చేసే సెక్షన్. కాబట్టి బి మైనస్ 3D ఇంటూ టీ ఇంటూ ఎఫ్టీ. టీ అంటే ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద థిన్నర్ ప్లేట్, ఎఫ్టీ అంటే టీయరింగ్ స్ట్రెసెస్. అండ్ అదేవిధంగా 2-2 సెక్షన్లో చూసినట్టయితే 2-2 సెక్షన్ క్రిటికల్ సెక్షన్ అయితే కాదు, బట్ క్రిటికల్ సెక్షన్ ఆఫ్ ద మెయిన్ ప్లేట్ అండ్ క్రిటికల్ సెక్షన్ ఆఫ్ ద కవర్ ప్లేట్ మధ్యలో లై చేస్తుంది. కాబట్టి దానికి సమ్ రివెట్ వాల్యూ సమ్ ఓకే సమ్ స్ట్రెంగ్త్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. అది ఎంత యాడ్ చేయాలంటే 3RV అంత యాడ్ చేస్తాము. సో దీంట్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయి, 3 నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ విడ్త్లో నుంచి 3 నెంబర్ ఆఫ్ బోల్ట్స్ తీసేసి దాన్ని ఏరియాతో మల్టిప్లై చేసి థిక్నెస్తో మల్టిప్లై చేసి ఏరియా ఆప్టైన్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ మనం 3RV టైమ్స్ మల్టిప్లై చేసి అదే స్ట్రెంగ్త్ని యాడ్ చేసి ఫైనల్లీ కంక్లూడ్ చేసి చెప్తాం. అండ్ P33 అనేది ఇక క్రిటికల్ సెక్షన్స్లో అన్నిటికంటే లాస్ట్ అనమాట, అంటే వర్స్ట్ లీస్ట్ క్రిటికల్ సెక్షన్ అనమాట ఈ 33 అనేది. కాబట్టి దీనికి ఇంకా స్ట్రెంగ్త్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది 33. ఓకే 33 ప్లేట్. బట్ ఇది ఇన్నర్ మోస్ట్ సెక్షన్ ఫర్ కవర్ ప్లేట్ కూడా కదా, కాబట్టి ఇక్కడే ఎక్కువగా మనకు ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మరీ దీంట్లో తీసేయకూడదు అండ్ మరీ దీంట్లో వాల్యూ పుట్ చేయకూడదు. కాబట్టి 6RV మనం దీన్ని యాడ్ చేస్తుంది. ఒక స్టాండర్డ్ అనమాట, దీనికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. దీన్ని ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇది మనం డిరైవ్ చేయడం జరిగింది అనమాట. 6RV అంత వాల్యూ దీనికి యాడ్ చేయాల్సి వస్తుంది. దీని యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెయిన్ ప్లేట్ కనుక్కోవాలనుకుంటే అలాంగ్ ద 33 సెక్షన్. ఓకే ఒకవేళ డైమండ్ ప్యాటర్న్లో ఈ విధంగా అరేంజ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు సెక్షన్ 11, సెక్షన్ 22 అండ్ సో ఆన్ హ్యాస్ టు బి చెక్డ్ ఫర్ మెయిన్ ప్లేట్. ఇవన్నీ మెయిన్ ప్లేట్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్ క్యారింగ్ ఏ రిక్వైర్డ్ లోడ్ బట్ ఫర్ కవర్ ప్లేట్ ద లాస్ట్ సెక్షన్ ఇస్ చెక్డ్ ఫర్ క్యారింగ్ ఏ రిక్వైర్డ్ లోడ్. ఓకే కవర్ ప్లేట్ ఏదైతే ఉందో కవర్ ప్లేట్ దానిపైన యాడ్ చేసి మనం బోల్ట్స్ ఫిక్స్ చేసాం కదా. అండ్ ఏదైతే ఓకే జాయింట్ ఉందో అక్కడ జాయింట్కి దగ్గరగా 3-3 సెక్షనే కదా ఉండేది, సో అది లోడ్ని క్యారీ చేయగలుగుతుందో లేదో అది చెక్ చేసుకుంటారన్నమాట 3-3 సెక్షన్ దగ్గర. సో స్ట్రెంగ్త్ ఫర్ మెయిన్ ప్లేట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే 11 సెక్షన్ దగ్గర ఓకే టోటల్ విడ్త్లో నుంచి టోటల్ బీలో నుంచి ఒక డయామీటర్ అంతా మైనస్ చేసాము. అండ్ అదేవిధంగా B-2D, B-3D ఈ విధంగా వాల్యూస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. బట్ 2-2 సెక్షన్ దగ్గర 2-2 సెక్షన్ ఓకే క్రిటికల్ సెక్షన్ కాదు అండ్ మరీ సేఫ్ సెక్షన్ కాదు, మీడియంగా ఉంది కాబట్టి ఒక RV టైమ్స్ యాడ్ చేస్తాం. 3-3 సెక్షన్ మరీ క్రిటికల్ సెక్షన్ అనమాట, జాయింట్కి దగ్గరగా ఉంది కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది యాడ్ చేయాలి, 3RV అనేది యాడ్ చేస్తాం. స్ట్రెంగ్త్ ఫర్ కవర్ ప్లేట్ ఓకే దీంట్లో మన కవర్ ప్లేట్ కూడా మనం చూసుకున్నట్టయితే B-3D ఓకే 3-3 సెక్షన్ దగ్గర 3-3 సెక్షన్ వచ్చేసి ఓకే అది సేఫ్ ప్లేట్ అనమాట. కవర్ అంటే కవర్ ప్లేట్ సంబంధించి క్రిటికల్ సెక్షన్ వచ్చేసి 2-2 అవుతుంది. ఓకే 1 అనేది అసలు క్రిటికల్ సెక్షన్ కాదు. హెన్స్ ఈ విధంగా మనం చూసినట్టయితే 3-3 దగ్గర B-3D ఎందుకంటే 3 హోల్స్ ఉన్నాయి కాబట్టి 3D ఇంటూ టీ చేస్తే దాని యొక్క ఏరియా వస్తుంది థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ అండ్ FTతో మల్టిప్లై చేసే వరకు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది అప్టైన్ అవుతుంది. సిమిలర్లీ 2-2 సెక్షన్లో 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి B-2D ఇంటూ టీ ఇంటూ FT ప్లస్ 3RV దానికి సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది యాడ్ చేయాలి. కాబట్టి ఒకవేళ ట్రయాంగులర్ స్క్వేర్ ప్యాటర్న్ ఆఫ్ రివెటింగ్ మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఈ విధంగా ట్రయాంగులర్ స్క్వేర్ ప్యాటర్న్ ఉంది ఓకే, అప్పుడు సెక్షన్ 11 దీంట్లో ఒకటే కదా బోల్ట్ ఉండేది అండ్ సెక్షన్ 2-2 ఏదైతే ఉందో అది లోడ్ క్యారింగ్ కోసము చెక్ చేయబడుతుంది. అండ్ ఫర్ కవర్ ప్లేట్ ఏదైతే ఉందో అక్కడ 4-4 సెక్షన్ ఆర్ ఫస్ట్ సెక్షన్ ఫర్ కవర్ ప్లేట్ ఈ సపోజ్ టు బి చెక్డ్. దీంట్లో 1-1 చెక్ చేస్తాం, 4-4 చెక్ చేస్తాం. ఆల్సో సెక్షన్ 3-3 అండ్ 2-2 ఈజ్ ఆల్సో చెక్డ్ ఫర్ సేఫ్టీ. 1-1, 4-4 చెక్ చేస్తాం బట్ హవెవర్ 2-2 అండ్ 3-3 కూడా సేఫ్టీ కోసం చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే స్ట్రెంగ్త్ ఫర్ మెయిన్ ప్లేట్ B-3 ఇంటూ టీ ఇంటూ FT 2-2 సెక్షన్ దగ్గర 2 బోల్ట్స్ ఉన్నాయి B-2D ఇంటూ టీ ఇంటూ ఎఫ్ టీ ఇంటూ FT ప్లస్ RV. ఓకే క్రిటికల్ సెక్షన్
కి కొంచెం దగ్గర అయింది కాబట్టి 1 టైమ్స్ ఆఫ్ ఆర్వీ ని మనం యాడ్ చేస్తాం అండ్ 33 ఇంకా క్రిటికల్ సెక్షన్ కి దగ్గర అయింది కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ ఆర్వీ ని మనం మల్టిప్లై చేస్తాం అండ్ ఓవరాల్ గా ఉండే 2 బాల్స్ కాబట్టి వి మైనస్ 2d చేస్తాం 3d వేయము 44 సెక్షన్ లో 1 బాల్ట్ ఉంది వి మైనస్ d చేస్తాం బట్ క్రిటికల్ సెక్షన్ కి దగ్గర ఉంది కాబట్టి 5 ఆర్వీ చేస్తాం అన్నమాట సో ఈ క్లాస్ లో ఇంతవరకే హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్ థాంక్యూ